అధికారం పోయినా కొంతమంది వైసీపీ నాయకుల అహంకార ధోరణి మారలేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. వైసీపీ నాయకుడి చేతిలో దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతను కాల్వ శ్రీనివాసులు పరామర్శించారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం భైరవానితిప్ప గ్రామానికి చెందిన వైసీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి గోవిందు, అదే గ్రామానికి చెందిన ఐటీడీపీ నాయకుడు రవిచంద్ర ఇంటిపై దాడి చేశారు. ప్రశ్నించిన రవిచంద్ర చెల్లెలు చంద్రకళ పొత్తికడుపుపై కాలితో తన్నారు. బాలింత అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి దాడులకు ఆస్కారం లేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. బాలింత వాళ్ళ సోదరి పుట్టింటికి కాన్పు కోసం వస్తే వాళ్ళ అమ్మను సోదరి ఇంకొక సోదరిని కొడతా ఉంటే ఎందుకు మా ఇంటి మీద దాడి చేస్తున్నారు, మా వాళ్ళని ఎందుకు కొడుతున్నారని అడిగితే బాలింత అని కూడా చూడకోకుండా ఆమె పైన పుత్తి కడుపు పైన విచక్షణారహితంగా కాళ్ళతో తన్ని రాళ్లతో కొట్టి తలకు రక్తగాయం చేశారు. ఈ ప్రభుత్వంలో ఇట్లాంటి దాడులకు ఆస్కారమే ఉండకూడదు. కానీ కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇంకా వైసీపీ వాసనలు వాళ్ళలో ఉండడం వల్ల వైసీపీ నాయకులకు వత్తాసు పలికే పరిస్థితి వస్తూ ఉంది.